సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత నుంచి సిరియాపై ఇజ్రాయెల్ ఎడతెరిపి లేకుండా వైమానిక దాడులు చేస్తోంది. తాజాగా గురువారం సిరియాలో లాటాకియా టార్టోస్లోని పోర్టులు గోడౌన్లపై దాడులు చేసింది. అలాగే ఇజ్రాయెల్ సేనలు సిరియాలోని గోలాన్ హైట్స్లోనికి దూసుకుపోయాయి. గోలాన్ హైట్స్కు తమ సేనలను ఇజ్రాయెల్ విస్తరింపచేసింది. ఇదిలా ఉంటే సిరియాలో ఈశాన్య ప్రాంతంలో పరిస్థితులు మాత్రం మరీ దారుణంగా తయారయ్యాయి. మరోవైపు టర్కీ మద్దతు ఇస్తున్న దళాలకు కుర్దీష్ దళాలకు మధ్య పోరు కొనసాగుతోంది. దీంతో ఆ ప్రాంతంలో సుమారు 100,000 మంది వరకు నిర్వాసితులయ్యారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ సిరియాపై చేస్తున్న దాడులను సమర్థించుకుంటోంది. అసద్ పాలనలో సిరియాలో పెద్ద ఎత్తున రసాయన ఆయుధాల ఫ్యాక్టరీలను నడిపారు. ఈ ఫ్యాక్టరీలు రెబల్స్ చేతికి చిక్కితే తమపై ప్రయోగిస్తారన్న కారణం చెప్పి సిరియాపై విచక్షణారహితంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. దీంతో అసద్ నుంచి తమ చేతికి అధికారం బదిలీ అవ్వటానికి మరింత జాప్యం జరిగే అవకాశాలను మాత్రం కొట్టిపారేయాలేమని సిరియా రెబెల్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.